అన్యం పుణ్యం ఎరగను వచ్చినారే ఆటలాడే వయసులో బ్రెయిన్ ట్యూమర్తో మృత్యువాత అంచుల్లో ఉంది. పాపను బతికించాలని ప్రభుత్వం ఆదుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని లక్ష్మీ చెన్నకేశవపురంలో నరసింహులు లక్ష్మీ దంపతులకు మూడవ సంతానం పవిత్ర. ఈమెకు గత నెల జ్వరం రావడంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ వైద్యులు పరీక్షించి బ్రెయిన్ కు రక్తం సరఫరా కావడం లేదని డాక్టర్లు బెంగళూరు తీసుకువెళ్లమని తెలిపారు. దీంతో తల్లిదండ్రులు బెంగళూరులోని బ్రెయిన్ ట్యూమర్ చిల్డ్రన్ హాస్పిటల్కు తీసుకువెళ్లడం జరిగింది. అక్కడ డాక్టర్లు వారం రోజుల పాటు పాపకి పరీక్షలు చేసి చికిత్స చేశారు. దీంతో పాప చికిత్స కోసం 6 లక్షల రూపాయలు అప్పు చేయడం జరిగింది. అప్పు చేసి పాపకు చికిత్స చేయించారు. మరొక వైపు కూడా ఆపరేషన్ చేయాలి, లేకపోతే పాప బ్రతకడం కష్టమని వైద్యులు తెలపడంతో ఆర్థిక సాయం కోసం దాతల కోసం ఎదురు చూస్తున్నారు. వారిని ఆదుకోవాలని ఆర్డీఓ మధుసూదన్ కోరారు. అనంతపురం నుంచి బెంగళూరుకి, బెంగళూరు వెళ్ళిన తర్వాత బ్రెయిన్ బ్లాక్ అయిందని ఆపరేషన్ ఒక సైడ్ చేసినారు. ఒక సైడ్ చేసిన తర్వాత మళ్ళీ వాపు వచ్చేదని ఇంకో సైడ్ చేసినారు. వాపు వచ్చిన వల్ల తీస్తేనే ఆపరేషన్ లేకుంటే బిడ్డ బతకదని చెప్తున్నారు. చేయండి, మేము సంతకాలు చేసినాం అక్కడ. చేసిన తర్వాత మళ్ళీ వాపు వస్తుంది, బిడ్డకి గ్యారంటీ ఏమంటున్నారు. 6 లక్షలు పాపకు 6 లక్షలు అయింది. ఇప్పటికే పేదోళ్ళమే, అమౌంట్ తేడాను కానీ పేదలు త్వరగా ఎవరైనా చేసేటట్లు చూడండి. చాలా పేదోళ్ళమే, అప్పు చేసుకొని పాపని ట్రీట్మెంట్ ఇప్పించుకున్నాం అక్కడ. అప్పులు పాలైనాము, మా శాత ఏం కాలే. అక్కడ బేబీని ఇవ్వాలన్నీ కూడా 1 లక్ష రూపాయలు అమౌంట్ కట్టించుకునే వరకు లాస్ట్ అయ్యాము.